తిరుమల శ్రీవారి సన్నిధిలో గత 3 ఏళ్లుగా ఏం జరుగుతుందో తెలియడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ధర్మారెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? దీనిపై భక్తులకు జనసేన పార్టీ నేతలకు చాలా అనుమానాలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డిలు కొనసాగుతూ తిరుమలను భ్రష్టు పట్టిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, చట్టానికి విరుద్ధంగా ఎందుకు ఆయన్ని కొనసాగిస్తున్నారని నిలదీశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని, లేనిపక్షంలో అలిపిరి వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని జనసేన నేతలు అన్నారు. కిరణ్ రాయల్, తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ జగన్ రెడ్డి ధర్మం వైపు ఉన్నారా లేక ధర్మారెడ్డి వైపు ఉన్నారా? ధర్మారెడ్డి వైపు ఉన్నారా? అదేదో పాతకాలపు సినిమాలో చెప్పేవాళ్ళు, మాయల పకీరు ప్రాణం చిలకత ఉన్నట్టు, చిలక దగ్గర ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గుట్టు ఏమైనా ధర్మారెడ్డి గారి దగ్గర ఉందని అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు గత 25 రోజులుగా జనసేన పార్టీ అలాగే ఇంకా ఇతర పార్టీలు, శ్రీవారి భక్తులు, మీడియా, సోషల్ మీడియా ఇంతమంది ఇంత పెద్ద ఉద్యమం చేస్తూ ఉంటే అక్రమంగా ఒక అధికారి అతను తిరుమలను తిష్ట వేసుకొని అసలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే అడిగేవాళ్ళు లేరా? అసలు ఈ ప్రభుత్వానికి అసలు నిజంగా ఒకటి అడుగుతాం, ధర్మారెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందా? అసలు నిజంగానే మీరు అంత అభిమానం, మీకు నిజంగానే మీకు గౌరవం, మీకు నిజంగానే మీకు శ్రీవారి మీద ప్రేమ ఉంటే వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు లేని పదవులు పెట్టుకుని ఊగిసలాడుతున్నారు? ఈ రోజుల్లో ఒక చిన్న సామెత ఉంది, దొంగతనం చేసేవాడు మనసులో దొంగ 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 అని బాధితుంటుంది. నువ్వు అక్రమంగా తిరుమలలో ఇంకా ఉన్నావు, 25 రోజులు అవుతుంది, అది ఢిల్లీకి పోయి ఇచ్చావు, ప్రజెంట్ ఇప్పుడు కూడా ఢిల్లీలో ఉన్నారు మీరు. ఈ రోజు కూడా మీరు ఢిల్లీకి పోయినారు, ఢిల్లీ చుట్టూ తిరిగారు, పని కాలేదు, మీకు ఎక్స్టెన్షన్ డిప్యూటేషన్ ఇవ్వలేదు. మేము ఒకటి అడుగుతున్నాం, మీకు డిప్యూటేషన్ ఇచ్చినప్పుడు మీరు రాజీనామా చేశారా లేదా ఇక్కడ సర్వీస్కి ఏమైనా అప్లై చేసుకున్నారా? ఏదో ఒకటి చూపించండి, రాజీనామా చేసుకుంటే రాజీనామా చూపించండి, లేదా ఇక్కడ సర్వీస్కి అప్లై చేసుకుంటే ఇక్కడ సర్వీస్ అప్లై చూపించండి, ఏదో ఒకటి చేయండి. లేదంటే రెండింటికి రాజీనామా చేసి మీకు అంత బంధువే కదా, మీ దగ్గర అంత ములాఖాతకి మీరంతా, మీరు జగన్ రెడ్డి అంతా టీటీడీ చైర్మన్ తెచ్చుకోండి. మేము ఉద్దం చెప్పలేదు, టీటీడీ బోర్డు మెంబర్ తెచ్చుకోండి, ఉద్దం చెప్పలేదే. కానీ ఈవో స్థాయి అధికారి మీరు కాదు కదా, ఎందుకున్నారు ఈవో స్థాయి అధికారిగా? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా మేము శ్రీవారి భక్తులు నవీన్ కుమార్ రెడ్డి గారు కూడా మొన్న కోర్టు పిటిషన్ చేశారు, ధర్మారెడ్డి గారు ఐఏఎస్ కాదు అనేసి. మేము కూడా చీఫ్ సెక్రటరీ గారికి, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి లెటర్లు పెట్టాం, పెట్టుకున్న వారం అయింది, రిప్లై లేదు. నోటీసులు రెడీ చేస్తాం, నోటీసులు కూడా జారీ చేస్తున్నాం, లీగల్ నోటీసులు కూడా. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని చేస్తున్నా ఎందుకు ధర్మారెడ్డి గారు కొండపై నుంచి కదలట్లేదు? ఇప్పుడు ధర్మారెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదని గతంలో కూడా నేను చెప్పాను. ఇది నేను పోరాడేది వ్యవస్థ పైన, వ్యక్తి మీద కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పెద్ద వ్యవస్థ, ఎన్ని వేల మంది ఉద్యోగస్తులు, లక్షల మంది యాత్రికులు వస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతూ ఉంది తిరుమలలో? ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, టీటీడీ ఎంప్లాయీస్ కూడా కొంతమంది గట్టిగా అడిగితే దళారులు అంటారు. సో మేము దళారులు మమ్మల్ని అన్నప్పుడు మేమేం కూడా, శేఖర్ రెడ్డి ఎవరు? వైట్ కాలర్ దళారీ, పెద్ద దళారీ. ఈరోజు శేఖర్ రెడ్డి పెద్ద దళారే కదా, లేకపోతే అతను మీరు ఈరోజు ఏం కూడా అవుతున్నారని చెప్పేసి మీరు ఎంత దౌర్జన్యంగా అసలు తిరుమలలో ఎంప్లాయీస్ కూడా ఉద్యోగస్తులు మీకు సపోర్ట్ ఉన్నారనేది మీకు తెలుసు, మీ మనస్సాక్షి తెలుసు, మీకు ఉద్యోగ సపోర్ట్ ఉండలేదు. ఉద్యోగస్తులు కూడా చెప్తున్నాం, ఉద్యోగస్తులారా మీకు మేము మద్దతు ఉన్నాం, జనసేన పార్టీ ఉద్యోగస్తులకి పూర్తి మద్దతు ఉంటాము, మీరు ధైర్యంగా అడగండి. ఆయన మీ ఇప్పుడు ఆయన మీకు ఈవో కాదు, ధర్మారెడ్డి మీకు అధికారి కాదు, ధర్మారెడ్డి మీకు ఈవో కాదు, ధర్మారెడ్డికి ఇప్పుడు ఏ పవర్స్ లేవు, ఆయన బదిలీ వెళ్ళిపోవాలి, ఎందుకు అక్రమంగా ఉన్నాడు, వేరే ఐఏఎస్ ఆఫీసర్ లేరా? అంటే మేము ధర్నా చేస్తామంటే ముందు రోజు నైటు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ముట్టడిస్తామంటే హౌస్ అరెస్ట్, స్టేషన్ తీసుకెళ్తారు, ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నిస్తామంటే ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నిస్తామంటారు. అంటే ఏ విధంగా మిమ్మల్ని అడగాలి మేము, ఏ విధంగా ఈ యొక్క పరిపాలన ఉంది అసలు? జగన్ రెడ్డి గారికి ఒకటి అడుగుతున్నాం, ధర్మారెడ్డి అంటే మీకేమన్నా భయమా? ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వాళ్ళు భయపడతామంటే ఓకే, వాళ్ళు భయం ఉంది ఎంపీలు ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రి కూడా భయమేనా ధర్మారెడ్డి అంటే? ఏం ధర్మారెడ్డిని తీసేసి చేసుకోవాలి, అంత అవసరమైతే చైర్మన్గా చెయ్యి, ఎల్లా సుబ్బారెడ్డి గారికి పంపించుకొని చైర్మన్ గారు ఇచ్చేవచ్చు కదా, ఎందుకు ఆయన పెట్టుకొని ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు? మాకు ఆయన ఉంటే ఇబ్బంది ఏం కాదు, ఒక అధికారి కాదు, ఒక రూల్ బ్రేక్ చేసినాడు, ఒక రూల్ బ్రేక్ చేశాడు. ఆయన 7 సంవత్సరాల పరిధి అయిపోయింది, ఆయన డిప్యూటేషన్ మీద వచ్చిన పరిధి అయిపోయింది, ఆ పరిధి వెళ్ళిపోవాలి కదా. ఆయన పేరెంట్ సగకి వెళ్ళిపోకుండా ఇక్కడ కూర్చొని అధికారిగా చేస్తున్నాడు. దీనికి అంత కారణం ఏమంటే, ఈ నెల 9వ తారీఖు ధర్మారెడ్డి గారికి వాళ్ళ
కొడుకు శేఖర్ రెడ్డి గారు ఎవరైతే ఇసుక మాఫియా డాన్ తమిళనాడులో ప్రభుత్వం మారగానే మన రాష్ట్రానికి పారిపోయి వచ్చేసిన శేఖర్ రెడ్డి ఇసుక మాఫియా డాన్ శేఖర్ రెడ్డి కూతురికి ఈయన కిరుక్కుళ్ళ కొడుక్కి 9వ తారీఖు నిశ్చితార్థం జరగబోతాం తిరుమలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు ఎన్ని టికెట్లు ఇస్తున్నారో ఎన్ని గదులు బుక్ చేశారో ఏమి చేశారో తెలియని పరిస్థితిలో ఉంది ఒకటే అడుగుతున్నాం 9వ తారీఖు వరకు మీ ఇంట్లో శుభకార్యం కాబట్టి మీరు 9వ తారీఖు ఎట్ట వెళ్ళరు ఆ విషయం మాకు తెలుసు ఎందుకంటే మీరు పకడ్బందీగా కూర్చో ఉన్నారు మిమ్మల్ని ఎంప్లాయీస్ అడగరు ఎందుకు అడుగుతారు ఎంప్లాయీస్ అడిగితే ఎంప్లాయీస్ మీద కేసులు పెడతామని లేదంటే వాళ్ళని ప్రమోషన్కి డిమోషన్ చేస్తామనో లేకపోతే నీళ్లు లేని ప్రాంతాలకి ఎంప్లాయీస్ని తరిమేద్దామనో చెప్పి రకరకాల ఆలోచన ధర్మానికిగా చేయగలుగుతారు మేము ఒకటే చెప్తున్నాం 10వ తారీఖు వరకు మీరు ఒకవేళ మీకు డిప్యూటేషన్ వచ్చింటే ఆర్డర్ కాపీ చూపించండి లేదా ప్రెస్ మీట్ పెట్టి కారణం చెప్పండి లేదా రాజీనామా చేయండి ఏది చేయకపోతే 10వ తారీఖు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అల్లిపిరిని ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాం రాస్తా రాకో చేస్తాం ముట్టడిస్తాం ఇది వాస్తవం ఈ విషయాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము ఎటువంటి విషయంలో కూడా తగ్గద్దండి ఎందుకంటే ఒక వ్యవస్థని ఒక రూల్ని బ్రేక్ చేసి అధికారి తిరుమలలో ఉన్నాడు ఇలా చేస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడాల్సిన బాధ్యత జనసేన పార్టీ మీద ఉంది మీరు ఎక్కడా తగ్గద్దండి ఎంతవరకైనా పోరాడండి నేను ఉంటాను అవసరమైతే నేను వస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇచ్చారు కాబట్టి ఒకటే చెప్తున్నాం అధర్మారెడ్డి ధర్మారెడ్డో అధర్మారెడ్డో ఏదో రెడ్డి ధర్మన్న నీకు ఇది న్యాయమా అని కూడా మేము అడుగుతున్నాం తిరుమలలో తిష్టేసుకొని వచ్చే వాళ్ళకి సేవలు చేసుకొని నీ లాబింగ్ కోసం ఎన్నెన్నో ఎన్నెన్నో చేస్తాను నీకు తెలుసు నీ మనస్సాక్షి తెలుసు మీరు ఏం చేస్తున్నారో మీ మనస్సాక్షి తెలుసు ఇంతమందితో మీరు అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది మీరే దిగి రాజీనామా చేసి దిగి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఇంతమందితో మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాం ఒక అదే మా బాధ ఒక అధికారి హోదాలో ఉండి ఎందుకు మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే కేవలం ఏదో జరుగుతోంది మా నిజాలు బయటపెట్టండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో జరుగుతూ ఉంది అందుకే ధర్మారెడ్డి కొనసాగుతున్నాడు అది ఏంది ఆ రహస్యము దైవ రహస్యమా లేకపోతే వైఎస్ఆర్సిపి రహస్యమా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఉద్యోగస్తులు కూడా మీకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఉంది మీరు ధర్మారెడ్డి ట్రాప్లో పడకండి ధర్మారెడ్డి గారిని విమర్శిస్తే దళారులు అని చెప్పి రాజకీయ నాయకుల్ని అలాగే శ్రీవారి భక్తుల్ని అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు దళారులు ఎక్కడ ఉన్నారో ఎవరు దళారులో ధర్మారెడ్డి గారికి తెలుసు దళారులు వైట్ కాలర్ దళారులతో బంధుత్వం పెంచుకుంటున్నాడు ఆయన ఈరోజు ఒకటే అడుగుతున్నాం శేఖర్ రెడ్డి గారికి ఎన్ని టికెట్లు ఇస్తున్నారు ఎన్ని టికెట్లు ఇస్తారు ఇప్పటిదాకా ఎన్ని ఇచ్చారు ఇంకెన్ని ఇవ్వబోతారు అవి ఏమైనా లిస్టు బయట పెట్టగలుగుతారా పెట్టలేరు శేఖర్ రెడ్డి గారు ఇసుక మాఫియా చేయలేదు నేను నీతి పరుడని చెప్పి వెంకటేశ్వర స్వామి ముందర నిలబడి ప్రమాణం చేయగలరా చెప్పండి చేయగలరా లేదు మీరు చేయగలరా నేను నిజాయితీగా అధికారిగా నేను ఉన్నాను నాకు ఆర్డర్ వస్తుందనేసి అక్రమంగా తిరుమలలో తిష్టేశారు మిమ్మల్ని దించే వరకు జనసేన పార్టీ పోరాడుతూనే ఉంటుంది అలాగే టీడీడీ వాళ్ళకు మాట్లాడుతున్నాం ధర్మో రక్షిత రక్షిత అనేది ఎట్టా బోర్డులకు మాత్రమే పరిమితమా ధర్మారెడ్డి కూడా వర్తిస్తుందా ఎంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి శ్రీవారి భక్తులు కానివ్వండి జనసేన ఇంతమంది మేము అబ్జెక్షన్ తెలుపుతున్నాము కోర్టుకు వెళ్తున్నాము ఖచ్చితంగా చెప్తున్నాం మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు భయపడకపోవచ్చు రాజకీయ పార్టీలు భయపడకపోవచ్చు వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని భయపెడతాడు న్యాయస్థానం భయపెడుతుంది వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా న్యాయస్థానంలో భయం ఉంటుంది కోర్టుకు వెళ్ళాం కోర్టుకు వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళారు మేము కూడా వెళ్తాము కోర్టులో తెలుసుకుంటాం కోర్టు నుంచి ముట్టకేలు పడతాయి అంత దూరం తెచ్చుకుంటారా మీరే రాజీనామా చేసి వెళ్ళిపోతారా మీరు ఎప్పుడు వచ్చినా వివాదాలతో వెళ్తారు కానీ మీరు నీతిగా న్యాయంగా వెళ్ళింది లేదు వివాదాలకు అడ్రస్ ధర్మారెడ్డి వివాదాలకు అడ్రస్సే ధర్మారెడ్డి ఒకటి కాదు తువ్వే కొద్దీ వందల వందల తువ్వే కొద్దీ వందల విషయాలు బయటకు వస్తాయి ధర్మారెడ్డి గారి విషయంలో టీడీడీలు అన్నీ జరుగుతున్నాయి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అది వేరే ఎపిసోడ్లో మాట్లాడతాం టీడీడీ జరుగుతుందో ఇప్పుడు ధర్మారెడ్డి గురించి మాట్లాడాలి కానీ మాట్లాడుతున్నాం వ్యవస్థతో జనసేన పోరాటం వ్యక్తితో కాదు దయచేసి చెప్తున్నాం చివరగా మీరు 9వ తారీఖు మీ నిశ్చితార్థం ఏదైతే జరుగుతోందో మీ కొడుక్కి ఇసుక మాఫియా డాన్ కూతురికి జరిగి అయిపోయే లోపు కాకపోతే ఖచ్చితంగా 10వ తారీఖు
అల్లిపిరిని ముట్టడిస్తాము. మా జిల్లా అధ్యక్షుడు శరీఫ సాగర్ గారు ఇప్పుడు వచ్చారని కూడా రెండు వాక్యాలు అన్ని పార్టీలకు ప్రజలు చెప్తున్నారు. ధర్మానికి వ్యతిరేకంగా చాలా మంది ఉన్నారు తిరుపతిలో, అందరూ వస్తారేమో ఇంటి ఇస్తాం. ఇంటి గురించి అయితే కాదు, ఇంకో విషయం ఉంది. జనసేన నాయకులను అరెస్ట్ చేయించాము, కానీ జన సైనికులు అరెస్ట్ చేయరు కదా. జన సైనికులు వాళ్ళు వచ్చేస్తారు. మేము పిలుపునిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా, నాట్ ఓన్లీ తిరుపతి, జిల్లా వ్యాప్తంగా కూర్చొని మొత్తం జనసేన టీం అందరం రమ్మని చెప్తున్నాము. జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం చేస్తున్నాము. అరెస్ట్ చేసే రెండు డాక్టర్ గారును, రాజారెడ్డి, రాజేశ్వర బాబుని అరెస్ట్ చేస్తారు. జన సైనికుల అడ్రస్లు మీకు తెలియదు అరెస్ట్ చేయాలంటే అటమ. మనం ప్రాక్టికల్కి వెళ్తే వాస్తవంగా అయితే జన సైనికులను అడ్డుకోవడం ఈ ప్రభుత్వం తరం కాదు. అది మాత్రం వస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. కాఫీ దమ్మని చెప్పు. జనసేన పార్టీ తరపున మేము పిలుపునిస్తున్నాము. ఎవరు వచ్చినా కూడా ఈ యొక్క ముట్టడికి వస్తే ఖచ్చితంగా మేమందరం కూడా అందరూ ఒకటే ఉద్యమం, అందరు చేసి ధర్మాన్ని ఉద్యమం చేస్తున్నాం, వ్యవస్థ మీద ఉద్యమం చేస్తున్నాము. మేము ఖచ్చితంగా పిలుపునిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీ కలిసి వచ్చినా కలిసి ఇంకా బాగా చేస్తాం. జనసేన పార్టీ మేము ముట్టడిస్తామని చెప్పి పిలుపునిచ్చాము. రాజకీయ పార్టీలు టీడీపీ కానీ కాంగ్రెస్ ఇతరత్ర పార్టీలు మేము కూడా ఆ రోజు రావాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని మేము కూడా స్వాగతిస్తాం. అవసరమైతే వాళ్ళకి మేము సహకరిస్తాం కూడా, ఫోన్లో కూడా మాట్లాడతాం. ఎందుకంటే ఈ 10వ తారీఖు వరకు అతను దిగడని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన బలం చూపించాలి తిరుమలలో. 9వ తారీఖు నా కొడుకు నిశ్చితార్థం ఎలా జరగబోతుందని తిరుమలలో తన బలం చూపించాలని చూసుకుంటున్నాడు కదా. ఓకే, అది కుటుంబ ప్రోగ్రాము, మనం ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి. మనం కూడా భావ్యం ఉంది కాబట్టి 10వ తారీఖు పొద్దున్న 9వ తారీఖు లోపల అతను జీవో తెచ్చి నాకు చూపించి, అతను జీవో మాకు ప్రస్తుతం చూపించి నాకు ఆర్డర్ కాపీ ఉంది లేదా నేను రాజీనామా చేశాను ఏదో ఒకటి చూపిస్తే చూద్దాం, లేదంటే 10వ తేదీ పొద్దున భారీ ఎత్తున ముట్టడిస్తామని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున అందరం. సార్ ఒకటి మేము గతంలో కూడా చెప్పాం, బీజేపీలో ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతున్నారనేసి. బీజేపీలో ఒక్కొక్కరు సోమవీరాజు ఒక ప్రెస్ మీట్ ఒక మాట మాట్లాడతారు, జీవెల్ గారు ఒక మాట మాట్లాడతారు, విష్ణువర్ధన్ గారు ఒక మాట మాట్లాడతారు, అందరూ ఒక మాట మాట్లాడుతున్నామని చెప్పాం. కానీ జనసేన పార్టీలో ఈ గల్లీ లీడర్లు అనుకోండి, మమ్మల్ని మీరు ఢిల్లీ లీడర్లు అనుకోండి, ఏమని అనుకోండి, మేమందరూ ఒకే మాట మీద అయితే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించిన, సోమవీరాజు గారు, పవన్ కళ్యాణ్ గారు మా అధినేత, మన ఆశాదీపం అంటారు, విష్ణువర్ధన్ రెడ్డి నిన్నొచ్చి మేము ఎవరిని ఎందుకు సీఎం చేస్తామంటారు, జీవీఎల్ గారు, పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి ప్రభుత్వం స్థాపిస్తామంటారు, వాళ్ళలో వాళ్ళకి స్పష్టత లేదు. జనసేన అయితే క్లారిటీగా స్పష్టత ఉంది, పవన్ కళ్యాణ్ గారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించడం చెప్పాం. మేమైతే లేము విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్కి, ఎందుకంటే మేము వాళ్ళ అధ్యక్షుడు సాక్షాత్ వాళ్ళ అధ్యక్షులు సునీల్ దియోదర్ గారు, మధుకర్ గారు వీళ్ళు చెప్పిన మాటలే మేము చెప్పాం. మీరు చెప్పిన మాటలు మీరు చెప్పారు కదా, అది మాకు అధిష్టానం చెప్పించండి, మా కోరిక వినాలని చెప్పాం అంతేగాని విష్ణువర్ధన్ రెడ్డి గారు చేసిన కామెంట్ని అయితే వ్యక్తిగతంగా కానీ నేనైతే దాన్ని పట్టించుకోని అవసరం మాకైతే లేదు, నాకైతే లేదు, ఉండదనుకుంటా. ఇన్ఛార్జ్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైక్.